ఫ్లేవర్స్ క్లాసులకి స్వాగతం. ఈరోజు మనం ఇన్స్టెంట్ రైస్ ఫ్లవర్తో చెగోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు, కొంచెం తుంచేసిన కరివేపాకు క్లీన్ చేసుకోవాలి, తుంచేసుకోవాలి, కారం పచ్చికారం, చిటికెడు ఇంగువ, నెక్స్ట్ ఒక గ్లాస్ వరిపిండికి 3 గ్లాసుల నీళ్ళు దీనికి కొల్తాం. ఇవి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, మీకు ఫాస్ట్గా అయిపోతాయి, చుట్టడం కొంచెం టైం పడుతుంది. ఇది ఒక గ్లాస్ వరిపిండికి 3 గ్లాసెస్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి ఇది సాల్ట్. ముందుగా హాట్ వాటర్ ఏం బాయిల్ చేసుకోక్కర్లేదు. ఇది కొంచెం చిటికెడు వామ్ ఇందులో వేసుకుంటే బాగుంటుంది. మీరు వామ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా కంప్లీట్లీ ఆప్షనల్ అది. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేయకుండా ఫస్ట్ కడాయి పెట్టి అందులో 1 కప్ వరిపిండికి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. మీరు స్టవ్ ఆన్ చేసి చేస్తే అది త్వరగా ఉండలు కట్టేస్తుంది, కనుక ఇలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. 3 కప్స్ వాటర్లోనే అది బాగా కలిసిపోవాలి ఉండలు లేకుండా. ఇది ఇలా సిమ్లోని ఉండగానే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వాము సరిపడా వాము 1/2 స్పూన్ యాడ్ చేసాము మేము ఇక్కడ. అలాగే ఉప్పు, ఇంగువ ఎక్కువ అవసరం లేదండి, అది కూడా మీ ఆప్షనల్. మీ చాలామందికి ఇంగువ ఇష్టపడకుండా ఉంటుంది, అలాంటి వాళ్ళు యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంగువ వేస్తే కొంచెం రుచిగా అనిపిస్తుంది. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, ఇది ఆయిల్ కూడా కొంచెం పీలుస్తుంది కానీ త్వరగా రెడీ అయిపోతుంది. వేడివేడిగా తినాలి అని, వేడివేడిగా తింటేనే ఇవి కొంచెం బాగుంటాయి, చల్లారిపోయిన తర్వాత అంత బాగోవు. అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు, నెక్స్ట్ కారం, సరిపడ కారం చూసుకొని మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇలాగా లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడే మీరు యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది, ఎందుకంటే అది ఉక్కిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయే కారం మీరు యాడ్ చేసుకున్న బాగోదు, అది ఆ టెక్స్చర్లోనే దగ్గరికి అయిపోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలి అది దగ్గర పడే వరకు. ఇప్పుడు ప్లేట్లో ఆయిల్ వేసి ఆయిల్ అంతా ప్లేట్కి రాసి అందులో మనం ముందుగా తయారు చేసుకున్న ముద్దని ఆ ప్లేట్లోకి వేసి చిన్న చిన్న ఉండల కిందని చుట్టుకోవాలి. ఇలా ఉండలుగా చుట్టుకొని మనం కూడా చేతికి ఆయిల్ రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని దీనికి కొంచెం నువ్వులు అద్దుకోవాలి. అద్దుకుంటూ రోల్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇది లావుగా ఉంటేనే ఈ చెగోడీలు బాగుంటాయి. ఇవి చాలా డెలికేట్గా కూడా ఉంటాయి, ఎందుకంటే మనం ఉక్కించిన పిండి కదా ఇది, అందుకనేసి ఇలా చేసుకొని పక్కన కడాయిలో ఆయిల్ బాగా మరగపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకటి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సారీ ఫర్ ది కెమెరా అండి, అది అలాగా చూసుకోలేదు నేను, అందుకనే చాలా వరకు వీడియో ఫ్రై చేయడమే కదా అని కట్ చేస్తాను. సో ఫ్రై చేసుకొని మీకు ఇలా తెలుస్తుంది మీరు ఫ్రై అయిపోయింది అనేసి, మరి మాడిపోయే వరకు ఉంచుకోకండి. ఫ్రై చేసుకున్న వెంటనే ప్లేట్లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి.